వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం విశాఖపట్నంలో వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ప్లేస్ హిల్ వ్యూ విశాఖపట్నంలోనే ఉందండి, అదే కైలాసగిరి. ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం. మీకు కైలాసగిరి హిల్ అంతా ఒక రౌండ్ వేసి చూపిస్తా, చూడండి. ఇప్పుడు కైలాసగిరి దగ్గరలో ఉన్న బుద్ధవనంకి అయితే వచ్చామండి. చాలా పెద్ద బుద్ధుని విగ్రహము ఇది. వైజాగ్లో కైలాసగిరి దగ్గరలోనే ఉంది, మీకు చూపిద్దామని ఇక్కడికి వచ్చాను. ఒకసారి చూడండి. ఇప్పుడే వచ్చామండి కైలాసగిరికి, పైకి కూడా పార్క్ చేశాను ఇక్కడే. మనం ఇప్పుడు టికెట్ తీసుకుని మనం కైలాసగిరి హిల్ మీదకి వెళ్దాం బై రోప్వే ద్వారా. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మీకు మెట్లు, ఈ మెట్ల ద్వారా కూడా పైకి వెళ్ళచ్చు, లేదు అంటే రోడ్డు ద్వారా కూడా మనం పైకి వెళ్ళచ్చు. ఇక్కడ మెట్ల ద్వారా వెళ్ళాలంటే ఫైర్ బస్ టికెట్ తీసుకుని మనం పైకి వెళ్ళాలి. మనం రోప్వే ఎక్కాలంటే టికెట్ తీసుకుని ఎక్కాలండి. అడల్ట్కి అయితే 100 రూపీస్ అండి, చిల్డ్రన్స్కి అయితే 60 రూపీస్ అండి, పెద్దవాళ్ళకి 100 రూపాయలు, చిల్డ్రన్స్కి అయితే 60 రూపాయలు. అప్ అండ్ డౌన్ అండి. ఇక్కడ టికెట్ తీసుకోవాలి, ఇక్కడ టికెట్ తీసుకుని మనం పైకి వెళ్దాం. బ్యాక్ సైడ్ ఉంది, ఇప్పుడు ఎక్కుతాం. స్టార్ట్ అయ్యండి. రోప్వే టైమింగ్స్ మార్నింగ్ 10 to ఈవినింగ్ 6 వరకు అండి. ఇప్పుడైతే మనం కొండ మీదకి వెళ్తున్నాము. కొండ మీద చూడవలసిన ప్లేసెస్ చాలా ఉన్నాయి, అవన్నీ చూసేద్దాం. రోప్వే ద్వారా అయితే పైకి వచ్చేసామండి. ఇక్కడ నుంచి మనం ఎంట్రన్స్, మీ గేట్ కనబడుతుంది కదా ఎంట్రన్స్,
మీకు అంటే కనబడుతుంది కదా. ఇక్కడ నుంచి లోపలికి వెళ్దాం. లోన చాలా ఉంటాయి చూడడానికి, పార్కులు, జాయ్ ట్రైన్, టాటాంకి వ్యూ పాయింట్, ఇంకా చాలా ఉన్నాయండి. చూసేద్దాం పదండి. వాతావరణ శాఖ అండి, వెదర్ రాడర్ స్టేషను. మనకి ఇక్కడి నుంచే వెదర్ రిపోర్ట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. కైలాసగిరి కొండ మీద మంచి వ్యూ పాయింట్ అయితే ఉందండి. ఇప్పుడు అక్కడికి వెళ్దాం. చాలా బాగుంటుంది ఆ స్పాటు. అక్కడి నుంచి మనం వ్యూని చూసి ఎంజాయ్ చేయొచ్చు. సో ఆ వ్యూ పాయింట్ ఏదో మీకు చూపిస్తాను అన్నాను కదా, మీకు చివరిన కనబడుతుంది కదా వ్యూ పాయింట్, అక్కడ అదే వ్యూ పాయింట్ అండి. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి ఆ వ్యూని చూద్దాం. ట్రాక్ కనబడుతుంది కదా, ఇది జాయ్ ట్రైన్ ట్రాక్ అండి. ఇది జాయ్ ట్రైన్ ఎక్కితే మొత్తం కైలాసగిరి మొత్తం హిల్ అంతా చూసి రావచ్చు. ఎవరైనా వైజాగ్ వచ్చి కైలాసగిరి విజిట్ చేస్తామంటే కంపల్సరీగా జాయ్ ట్రాక్ అని ఎక్కండి. ఓకేనా, పిల్లలు మటుకు మిస్ అవ్వకనివ్వకుండా ఈ జాయ్ ట్రైన్ ఎక్కించి చూపించండి. నా బ్యాక్ సైడ్ అయితే ఇప్పుడు ట్రైన్ అయితే వస్తుంది. ఆ ట్రైన్ ఎక్కి మొత్తం కైలాసగిరి హిల్ అంతా చూడొచ్చు. మీకు దగ్గరుండి ఆ ట్రైన్ చూపిస్తాను.
కంపల్సరీగా మీరు కైలాసగిరి హిల్ వస్తే మటుకు జాయ్ ట్రైన్ ఎక్కి మొత్తం కైలాసగిరి హిల్ అంతా చూడటం మటుకు మర్చిపోవద్దు. మెయిన్గా పిల్లలకి చూపించండి, చాలా ఎంజాయ్ చేస్తారు. శాంతి క్షేత్రం జ్ఞాన మందిరం ఉండేది. చాలా బాగుందండి ఇది. మనం అక్కడి నుంచి అలా నడుచుకుంటూ వెళ్ళి కింద నుంచి మళ్ళీ ఆ కింద ఉన్న మందిరం చూసుకుని మళ్ళీ ఇలా పైకి వచ్చామండి. చాలా బాగుంది ఇది. ఎవరైనా కైలాసగిరి వస్తామంటే కంపల్సరీగా విజిట్ చేయండి. ఇది చాలా బాగుంది. ఇది జ్ఞాన మందిరం అంట. చాలా పీస్ఫుల్గా ఉంది, చూడవచ్చు మీరు కూడా. ఇప్పుడు మన కైలాసగిరి కొండ మీద మీకు నేను మెడిటేషన్ సెంటర్ చూపిస్తాను. ఇది అందరికీ ఉచితమే. ఎంట్రీ ఫీజు అంటే ఏముండదు. ఎవరైనా టైం ఉన్న వాళ్ళు కంపల్సరీ విజిట్ చేయండి. ఇక్కడ నా బ్యాక్ సైడ్లో మీకు మెడిటేషన్ సెంటర్ కనబడుతుంది కదా, అవతార మెహర్ బాబా. ఇది మార్నింగ్ 10 to 7 వరకు ఉంటుంది. ఎవరైనా మెడిటేషన్ చేసుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కంపల్సరీ విజిట్ చేయండి. ఎవరైనా కైలాసగిరి కొండ మీదకి వచ్చిన వాళ్ళు కంపల్సరీగా ఇక్కడ కైలాసనాథ టెంపుల్ అయితే ఉందండి, నా బ్యాక్ సైడ్ కనబడుతుంది కైలాసనాథ టెంపుల్. Thank you.
పెద్ద చెట్టు, వేళ్ళు చాలా పెద్ద ఉన్నాయండి. చూడటానికి బాగుంది కానీ భయంగా ఉంది. ఇది కైలాసగిరి కొండ మీద ఉందండి, ఎవరైనా వస్తే కంపల్సరీ చూడండి. గైస్, కైలాసగిరి కొండ మీద చాలా పెద్ద పెద్ద పార్కులు అయితే ఉన్నాయండి. మనం చాలా టైం స్పెండ్ చేయాలనుకుంటే మటుకు మనం చాలా త్వరగా వచ్చి మనం పార్కులన్నీ చూడొచ్చు, ఎందుకంటే చాలా చాలా పెద్ద పార్కులు ఉన్నాయి, చూడడానికి చాలా టైం పడుతుంది. ఆల్రెడీ రోప్ వేలు ఇప్పుడే నేను కిందకు వచ్చేసాను. ఫైనల్గా ఈ వీడియో కనుక మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను, నచ్చితే కనుక షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.